మహానందనలయ దర్శన భాగ్యం తదుపరి స్వామివారి వసంతోత్సవ వీక్షణం. నీవానంద రసైకమూర్తివి గోవింద గోకుల బృంద, నీవానంద రసైకమూర్తివి అంటారు. నీచే వెలుగు జగమెల్లా, ఈ జగత్తంతా కూడా వే వెలుగులతో విరాజిల్లుతుందంటే నీవే కారణం. అనేకానేక ఉత్సవాలు నిర్వహించుకుంటారు స్వామివారు. కమనీయంగా రమణీయంగా కళ్యాణోత్సవాన్ని పూర్తి చేసుకుని ఉభయ దేవేరులతో కలిసి అద్దాల మంటపంలో బంగారు డుయ్యలలో ఆనంద డోలికల్లో డోలోత్సవాన్ని నిర్వర్తించుకుని తనకు అత్యంత ఇష్టమైనటువంటి వాహనములపై అధ్వసించి భక్తులకు ఆర్జిత బ్రహ్మోత్సవ దర్శన భాగ్యాన్ని కలిగించిన స్వామి వసంతోత్సవంలో ఆనందాన్ని కలిగిస్తున్నాడు. శంఖచక్ర పాణి ద్వారకా నిలయ అచ్యుత అన్నట్టు ఆ శంఖచక్రాలతో దివ్యమంగళ విగ్రహ స్వరూపుడై శ్రీభూసతులతో భక్తుల శరణాగతులతో అర్చక స్వాములు సమర్పించే అర్ఘ్యపాద్యాజమనేది కైంకర్యాలతో ఒకవైపున ఘంటానాదం జరుగుతూ ఉండగా సుగంధ పరిమళ భరితమైనటువంటి ధూపకైంకర్యాన్ని సమర్పిస్తున్నారు అర్చక స్వాములు. ఇవన్నీ కూడా వీక్షించే భక్తులు ఆనందాన్ని పొందుతున్నారు. కాబట్టే దీనికి వసంతోత్సవం అని, వసంతం అంటే ఆనందం అని చెప్పుకున్నప్పుడు ఇదిగో దీపకైంకర్యం జరుగుతూ ఉన్నది. అజ్ఞాన తిమినాందస్య జ్ఞానార్జన చలాకయ, మనలో ఉన్న అజ్ఞానం అనే చీకటిని తొలగించి ఆధ్యాత్మ జిజ్ఞాసతో కూడిన విజ్ఞానం అనే వెలుగును అందిస్తాడు. కాబట్టి అటువంటి స్వామికి ఎన్ని ఉపచారాలు చేసినా చాలా గొప్ప విశేషమే. తదుపరి ఆనంద కర్పూర నీరాజనం. నీవానంద రసైకమూర్తివి ఆనంద నిలయవాస గోవింద అందుకోవయ్యా ఆనంద కర్పూర నీరాజనం. వీక్షించే భక్తుల మనస్సులో ఆనందాన్ని నింపు, మానసిక ఆనందాన్ని మించినటువంటి ఐశ్వర్యం మరొకటి లేదు. కాబట్టి అందాం గోవింద అని ఆనంద నిలయవాస గోవింద గోవింద. గోవిందుడికి జరిగేటటువంటి ఉత్సవం మనందరికీ కూడా ఒక అత్యంత భక్తి భావనాయుక్తమైన అనుభూతిని కలగజేస్తుంది. తదుపరి వేద పండితుల వేదనాథ నీరాజనములతో తిరుమంజన కైంకర్యాన్ని ప్రారంభిస్తున్నారు. వేదాన్ని వింటూ ఈ తిరుమంజనాన్ని వీక్షిద్దాం, స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందుదాం. ఉతామృతత్వస్యేషానః యదన్నేనాతిరోహతి ఏతావానస్య మహిమా అతో జ్యాయావిష్ట పూరుషః పాదోస్య విశ్వభూతాని త్రిపాదస్యామృతం దివి త్రిపాదోర్ధ్వ ఉదయత్ పురుషః పాదోస్యేహా భవాత్ పునః తతో విశ్వం వ్యక్రామత్ శాసనానశనే అభి తస్మాత్ విరాడ జాయత విరాజో అధిపూరుషః స జాతో అత్యరిచ్యత పశ్చాత్ భూమిమథో పురః యత్పురుషేణ హవిషా దేవాయజ్ఞమతన్వత వసంతో అస్యాశీలాజ్యం గ్రీష్మ ఇద్మ శరద్భరిః సప్తాస్యాసన్మలిధయః త్రిసప్తసమిధ కృతాః దేవాయజ్ఞం తన్మానాః అవర్ధన్ పురుషం పశుం తైయజ్ఞం బరిహిషి ప్రోక్షన్ పురుషం జాతమగ్రతః తేన దేవా అయజంత సాధ్యార్షయశయే అస్మాత్ యజ్ఞాత్ సర్వహుతః సంభృతం వృషదాజ్యం పశుగుస్తాగుశ్చక్రే వాయవ్యాన్ ఆరణ్యాన్ గ్రామ్యాశ్చ తస్మాత్ యజ్ఞాత్ సర్వహుతః
రజస్సామాని జజ్ఞిరే ఛందాగుంసి జజ్ఞిరే తస్మాత్ యజుస్తస్మాదజాయత తస్మాదశ్వా అజాయంత ఏకే చో భయాదతః రావోహజజ్ఞిరే తస్మాత్ తస్మాత్ జాత అజావయః యత్పురుషం యదధూః కతిధావ్యకల్పయన్ ముఖం కిమస్య కౌ బాహూ కా భూరూపాదముచ్యేతే బ్రాహ్మణోస్య ముఖమాసీత్ బాహురాజన్యః కృతః ఊరుతదస్య యద్వైశ్యః పద్భ్యాగుం శూద్రో అజాయత చంద్రమా మనసో జాతః చక్షోః సూర్యో అజాయత ముఖాదింద్రశ్చాగ్నిశ్చ ప్రాణాత్ వాయురజాయత నాభ్యాసీదంతరిక్షం శీర్ష్ణాద్యోః సమవర్తత పద్భ్యాం భూమిర్దిశశ్రోత్రాత్ తథా లోకాగుం అకల్పయన్ వేదాహమేదం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసస్తు కాలే సర్వాణి రూపాణి విచిత్యధీరః నామాని కృత్వాభివదన్ యదాస్తె దాదా పురస్తాన్ యముదా జహారాం శక్రః ప్రవిద్వాన్ ప్రదిశశ్చ తస్రః తమేవం విద్వానమృతమిహ భవతి నాన్యః పంథా అయనాయ విద్యతే యజ్ఞేన యజ్ఞమయజంత దేవాః తాని ధర్మాణి ప్రథమాన్యాసన్ తేహనాగం మహిమానః సచంతే యత్ర పూర్వే సాధ్యాసంతి దేవాః అద్భ్యః సంభూత పృథివ్యైరసా చ విశ్వకర్మణః సమవర్తతాధి తస్య త్వష్టా విదధత్ రూపమేతి తత్పురుషస్య విశ్వమాజానమగ్నే వేదాహమేదం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసః పరస్తాత్ తమేవం విద్వానమృతమిహ భవతి నాన్యః పంథా విద్యతే యనాయ ప్రజాపతిశ్చరతి గర్భే అంతః అజాయమానో బహుధా విజాయతే తస్య ధీరాః పరిజానంతి యోనిం మరీచీనా పదమిచ్ఛంతి వేధసః యో దేవేభ్య ఆతపతి యో దేవానాం పురోహితః పూర్వో యో దేవేభ్యో జాతః నమోరుజాయ బ్రాహ్మయే రుజం బ్రాహ్మజ్జనయంతః దేవా అగ్రే తదబ్రువన్ యస్త్వైవం బ్రాహ్మణో విద్యాత్
తస్య దేవ అసన్మషే హరిశ్చ తే లక్ష్మీశ్చ పత్న్యౌ రాత్రే పార్శ్వే నక్షత్రాణి రూపం అశ్వినో వ్యాతం ఇష్టం మనిషానా అమం మనిషానా సర్వం మనిషానా ఓం సహస్రశీర్షం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వనారాయణం దేవమక్షరం పరమం ప్రభు విశ్వద పరమం నిత్యం విశ్వనారాయణం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పదిం విశ్వస్యాత్మేశ్వరగం శాశ్వతగం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం నారాయణ పరం బ్రహ్మతత్వం నారాయణ పరః నారాయణ పరోజ్యోతిరాత్మారాయణ పరః యచ్చ కించిత్ జగత్ యస్మిన్ దృశ్యతే శ్రూయతేపి వా అంతః బహిశ్చ తత్ సర్వం వ్యాప్య నారాయణ స్థితః నారాయణ నామస్మరణలో ఉండే మాధుర్యాన్ని వేద పండితులు మనకు వినిపించారు. అలా వేదాన్ని పఠించడానికి వారు చేసుకున్న పుణ్యం, వారు పఠించినటువంటి వేదాన్ని వింటానికి మనం చేసుకున్నటువంటి పుణ్యం, ఆ వేదాన్ని మనకు వినే భాగ్యము కలిగించినటువంటి శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ భక్తుల కొరకు, భక్తుల చెంతకు భగవంతుడిని తీసుకొచ్చేటటువంటి మహావిలక్షణమైనటువంటి విధానంతో ఈ వసంతోత్సవాన్ని దర్శించే భాగ్యం మనకు కలుగుతూ ఉన్నది. అర్చక స్వామివారు తులసిమాలంకృతులైన స్వామివారికి అమ్మవారికి అర్చనగా ఇస్తూ ఉన్నారు. ఏమిటి తులసి ప్రత్యేకత అంటే, శ్రీ మహావిష్ణువుకి అత్యంత ఇష్టమైనటువంటిది తులసి. సకల దేవతలు కూడా, సమస్తమైన దేవతలు తులసిలో ఉంటారు. సకల నదులు, గంగే, చమునే, చేవ, గోదావరి, సరస్వతి, నర్మదా, సింధు, కావేరిని మనం చెప్పుకునే నదులన్నీ తులసిలో ఉన్నాయట. యన్మూలే సర్వతీర్థాన్ని, యన్ మధ్య సర్వదేవత, దగ్గరే సర్వవేదాశ్చ అంటారు. కాబట్టి తులసిలో ఉన్నటువంటి గొప్పతనం చాలా విలక్షణమైనటువంటిది. అందున శ్రీ మహావిష్ణువుకి అత్యంత ఇష్టమైనటువంటిది. అందుచేతనే ఈ వసంతోత్సవంలో ఇప్పటివరకు జరిగినటువంటి తిరుమంజనాన్ని ఎలా వీక్షించామో, తులసిమాల అలంకృతమైన స్వామివారికి అమ్మవారికి సకల విధములైనటువంటి ఉపచారాలు అర్చక స్వామివారు నిర్వర్తిస్తుంటే వీక్షించే భాగ్యం మనకు కలుగుతున్నది. భారతీయ జీవన వ్యవస్థలో గృహిణి గృహముచ్యతే అన్నట్లుగా తులసిని పూజించడం, తులసి ముందు దీపారాధన చేయటం, పసుపు కుంకుమలతో తులసిని అర్చించడం, ప్రతి ఇంట్లో తులసి చుట్టూ తిరగటం, ఇవన్నీ కూడా మన కుటుంబ వృద్ధికి, జీవన వ్యవస్థ అభివృద్ధికి తోడ్పడుతూ ఉంటాయి. అలాంటి తులసిని స్వామి ఇష్టపడతాడు కాబట్టి ఆ తులసిమాలంకృతమైన స్వామివారికి ఆనందంగా సమర్పించిన నీరాజనాన్ని మనం కూడా ఆనందంగా దర్శిద్దాం. ఆనంద నిలయ వాసగోవింద గోవింద, తులసీవనమాల గోవింద గోవింద అని వేడుకుందాం. తదుపరి వేనామాల వెనుడు, వేనామాల వెనుడైనా, మూడు నామాల స్వామి అయినా, సహస్ర శీర్ష పురుష అని వేద పండితులు వేదాన్ని వినిపిస్తూ ఉండగా సహస్రధార కైంకర్యం నిర్వర్తిస్తారు. అటువంటి సహస్రధారను వీక్షిద్దాం, వేదాన్ని విందాం, స్వామి అనుగ్రహాన్ని పొందుదాం. ఓం నమో వెంకటేశ సహస్రపాత్ స భూమిం విశ్వతో వృత్వా అత్యతిష్ఠత్ దశాంగులం
పురుష ఏవేదగుం సర్వం యద్భూతై యచ్చ భవ్యం ఉతామృతత్వస్యేషానః యదన్నేనాతిరోహతి ఏతావానస్య మహిమా అతోజ్యాయాగశ్చ పురుషః పాదోస్య విశ్వభూతాని త్రిపాదస్యామృతం దివి త్రిపాదూర్ధ్వ ఉదయత్ పురుషః పాదోస్యేహాభవాత్ పునః తతో విశ్వం వ్యక్రామత్ శాసనానశనే అభి తస్మాత్ విరాడ జాయత విరాజో అధిపురుషః స జాతో అత్యనిచ్యత పనియాప్త్యా అనంతరాయాయ సర్వస్తోమోతి రాత్ర ఉత్తమ మహద్భవతి సర్వస్యాప్తి సర్వస్య జిత్తి సర్వమేవ తేనాప్నోతి సర్వం జయతి హరిః ఓం.